ఈరోజు సాయంత్రం పివి రమేష్ గారు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మీడియా సమక్షంలో పలు ఆసక్తికరమైనటువంటి అంశాలు వెల్లడించారు. తాను అప్రూవర్గా మారలేదని తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను వాంగ్మూలంగా తీసుకొని సిఐడి అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారనేటటువంటి అంశంతో పాటు అధికారులు చేసినటువంటి తప్పిదానికి మాజీ ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారనేటటువంటి అంశాన్ని మీడియా సమక్షంలో వెల్లడించారు. మరొక అంశం, ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రధాన పాత్రదారులు సూత్రధారులు అయినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి మరియు కార్యదర్శుల పేర్లు ఎఫ్ఐఆర్లో చార్జ్షీట్లో లేకపోవడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని పివి రమేష్ గారు మీడియా సమక్షంలో తెలిపారు. అయితే ఈ అంశంపై ప్రైమ్ టైం డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆర్వి చంద్రవర్ధన్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. జేడి లక్ష్మీనారాయణ గారు, మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ, రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మనకు ప్రైమ్ టైం డిబేట్లో జాయిన్ అవుతారు. యా చంద్రవర్ధన్ గారు, మొదట మీతో ప్రారంభిస్తాం. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేటటువంటిది దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటనగా మనం భావించవచ్చు. అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మారిన ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే భారతదేశంలో 90% పొలిటికల్ లీడర్స్ బియాండ్ ద బార్స్ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది కూడా అదే. ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపైన? ఒకటంటే ప్రథమంగా మరి ప్రేక్షకులు ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. ఏమండి, రాజకీయ నాయకులు ఎవరు కూడా చట్టాలకు అతీతి కాదు. అనేకమైన అధికారుల మీద చట్టాలు ఏసీబి దాడులు చేస్తారు, డిస్ప్రపోర్షనేట్ కేసెస్ పెడతారు. అప్పుడు అధికారుల మీద, అవినీతి అధికారుల మీద దాడులు చేసినప్పుడు, వాళ్ళ జైలు పంపించినప్పుడు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు సహజంగా. కానీ అదే ఒక రాజకీయ నాయకుడికి ఆయనకు వసతు పలకటం ఏ మేరకు సబబని అడుగుతున్నారు. ఐఏఎస్ అధిక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మరి నేరుగా వచ్చేసి ఆయన అవినీతి పరుడు కాదని మరి అలా చెప్పటం ఎంతవరకు సబబని అంటున్నాడు. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఎవరు, వాళ్ళు పొలిటికల్ న్యూట్రల్గా ఉండాలి, చట్టానికి లోబడి పనిచేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీకి వసతులు ఎప్పుడు పలకరు. అంటే కావాలంటే మీరు రాజకీయాల్లో వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళి చేరొచ్చు. కానీ అప్పుడు ఉన్న ఐఏఎస్ అధికారి, ఇది కేవలం ఇన్వెస్టిగేషన్లో కొన్ని సాక్ష్యాలు దొరికాయి, దాన్ని ఆధారంగా తీసుకొని ఒక కేసు చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు మరి అది కేసు నిర్ధారించేది దోషుల నిర్దోషుల అనేది కోర్టులు ఉన్నాయి. దానికన్నా ముందే ఒక ఐఏఎస్ అధికారి, నేను ఎందుకంటే నిన్నే ఐఎమ్ నాట్ సేయింగ్ అది చెప్పింది కరెక్టా కా తప్ప అనట్లేదు, ఇది ఒక ఒక ఈ ప్రవృత్తి మంచిది కాదండి. ఎందుకంటే అధికారులు కూడా ఎవరు కూడా తటస్థంగా ఉండాలి. వాళ్ళు చట్టాన్ని గౌరవించి పనిచేస్తారు, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ పరిగణలో తీసుకొని పనిచేస్తారు. అలాంటి అధికారి మరి ఇవాళ ఒక రిటైర్డ్ అధికారి, అప్పుడు పనిచేసి అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ పనిచేసిన మాత్రాన ఆయన ఏం తప్పు చేయలేదని ముందుగానే మీరు ఎందుకు ఆయనకు సేవ్ చేయటానికి వస్తున్నారు? అక్కడ చట్టం ఉంది, అడ్వకేట్స్ ఉన్నారు, అదేవిధంగా న్యాయస్థానం ఉంది. అవన్నీ ఉండగా మీరు ముందుగానే వచ్చేసి కార్ట్ బిఫోర్ ద హార్స్ పెట్టే విధంగా ముందుకు వచ్చి ఆయన నిర్దోషి, ఇది ఇతరులు ఎందుకు చేర్చలేదు, కేవలం నా వాంగ్మూలను ఆధారంగా తీసుకొని మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం ఏ మేరకు సబబని అడుగుతున్నాడు. కానీ ఏదైనప్పటికీ సిద్ధాంత పరంగా నైతిక పరంగా అధికారులు ఎవరు కూడా ఇలాగే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మనం ఎప్పుడు కూడా అంటుంటాం. చట్టం తన పని చేసుకుంటుంది. చంద్రబాబు గారు నాయుడు గారు ఒకరు నిర్దోషిగా ఉంటే నిర్దోషిగా బయటకు వస్తారు, ఇంత రాద్ధాంతం ఎందుకు? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మరి అనేకమైన అధికారులు ఏసీబీ దాడిలో పట్టుబడ్డారు, సిబిఐ దాడిలో పట్టుబడ్డారు, వాళ్ళని జైలుకు తీసుకెళ్లారు, అప్పుడు ఎవరు కూడా మాట్లాడారే అవినీతి అధికారి అని చెప్తారు. మరి అదే రీతిలో ఒక అవినీతి పొలిటీషియన్ దొరికాడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన ఎవరు చట్టాలకు అతీతి కాదు, అందరూ కూడా చట్టాలకు లోబడి పనిచేయాలి, అందరు కూడా సమానం. కాబట్టి ఈ రంగ ఇలాంటి సంస్కృతి, ముఖ్యంగా ఈ సివిల్ సర్వెంట్స్ లో ఇలాంటి సంస్కృతి అనేక పరిణామాలు సుప్రీంకోర్టు ఖండించింది.
ఐఏఎస్ వ్యవస్థ, ఐపీఎస్ ఆఫీసర్స్ వ్యవస్థ చట్టానికి వాళ్ళు ఏ రకంగా ఎంత గౌరవనీయంగా ఎంత ఉండాతనంగా ప్రవర్తిస్తారు, అధికారంలో ఉన్నప్పుడు ఉండాతనంగా ప్రవర్తిస్తారు, ముఖ్యంగా అధికారం కోల్పోయిన వారు కూడా ఏ రకంగా చంద్రవర్ధన్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతో పాటు వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, మీ లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది.